ఇప్పుడు మీరు సరే మాతో వచ్చారో మీకు ఇబ్బంది అయితే మీరు మాకు చెప్పండి ఎన్ని గంటల లోపు మీరు అక్కడికి వెళ్ళి, అంతకంటే కాదు కదా కోట్ల రూపాయలు కదా. రెండోది పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ గిరిజన ఫ్యామిలీస్ లోకి వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తుంటే రాళ్లు పడుతున్నాయి. ఇవన్నీ చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది మీరు ఆలోచించండి. ఎస్టీ కమిషనర్ రావచ్చు, ఎస్సీ కమిషనర్ రావచ్చు, అందులో కోర్టు ఆర్డర్ ఉంది. మీరే చెప్తూ ఇల్లేరు క్వారీ అని స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో మీడియా సమక్షంలో ఇల్లీగల్ క్వారీయింగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత మీరు ఏం చేయాలా, వెంటనే వచ్చి సీజ్ చేయాలి. అది అందరికి గౌరవం, జేసీ గారికి గౌరవం, మా అందరికి మీ అందరికి ప్రభుత్వానికి గౌరవం. అట్లా కాకుండా మీరు వేరే మాటలు చెప్తే దయచేసి మీరు టైం 12:15 ఓకే మేమేదో రమ్మంటాం, మేము మీతో వస్తానంటాం, అది కరెక్ట్ కాదు మేము కాదంటాంలా, మేము ఓకే. ఇక్కడి నుంచి అక్కడికి జస్ట్ 40 మినిట్స్ జర్నీ, మునుగోడు రోడ్డు బాగాలేదు, గోల్గొండ రోడ్డు బాగుంది, 40 మినిట్స్ జర్నీ, 10:12:15 జస్ట్ 1 వెళ్ళిపోవచ్చు మీరు అక్కడికి. పోనీ 2 చెప్పండి, 2 గంటల యాక్షన్ తీసుకుంటాం, చెప్పండి ఈరోజు తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ స్పష్టంగా ఏం చెప్తుందంటే సార్, మైనింగ్ రోడ్ ఒక్క మాట మధ్యాహ్నం చెప్తే మొత్తం ఫోర్స్ మేము ఇస్తా ఉంటున్నాం, అవునా కదా. రెండోది ఆడ జరిగే పెరుడు సామగ్రి ఉందంటే దాని అర్థం ఒక మైనింగే కాదు, మైనింగ్ రెవెన్యూ పోలీసు ముగ్గురి బాధ్యత. స్వయంగా జేసీ గారే రెవెన్యూ హెడ్ ఇక్కడ ఉన్నారు మొత్తం అంతా. ఇంత పెద్ద యంత్రాంగాన్ని పెట్టుకుని మీరు అధికార యంత్రాంగం లేదంటే కరెక్ట్ కదా, లేదండి సార్. ఈరోజు మేము ఇంత సీజ్ చేశారని చెప్పారు. రెండో రెడ్డి గారు మేమేమి సీజ్ చేయమనే చెప్తాం, మీరు అక్కడికి వెళ్ళి అయ్యా ఇది లీగల్ క్వారీయింగ్ అని చెప్పినా ఒక అభ్యంతరం లేదు, చెప్పే ఛాన్స్ మీకు ఏం కూడా లేదు. కారణం ఏంటంటే మీడియా సమక్షంలో, జేసీ గారి సమక్షంలో, డిఆర్ఓ గారి సమక్షంలో, జిల్లా అధికారుల సమక్షంలో ఒప్పుకున్నారు మీరు ఇల్లీగల్ క్వారీయింగ్ అని. కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి, మీరు ఇబ్బందులు పడద్దు. దయచేసి ఒక బ్రదర్లా, ఒక ఎమ్మెల్యేగా చెప్తున్నా, ఒక బ్రదర్లా మీకు చెప్తున్నా, అంతకంటే డివిడెన్స్ ఏం కావాలి చూడండి. అది చూస్తుంటే ఏదో నక్సల్స్ దాని మీద దాడి చేసినట్టు ఉందా, పేరు లేదు కదా. రెండు మైనింగ్ ఓనర్ వచ్చాడు మీడియా ముందు ఏం చెప్పాడు, 4 రాష్ట్రాల్లో మైనింగ్ చేస్తున్నాను నేను, నక్సల్స్ ప్రాంతంలో కూడా చేస్తున్నాను, ఇక్కడ నాకు సమస్య రాలేదని చెప్తున్నాడు. కోర్టు కొనబడుతున్నాడు. రెండు డబ్బులతో పాటు పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇల్లీగల్ గా బ్లాస్టింగ్ చేస్తుంటే మనం ఎలాంటి కాషన్స్ తీసుకున్నట్టే కదా. వాళ్ళకి నష్టం జరిగితే పరిస్థితి ఇప్పటికే రాళ్ళు పైన పడుతుంది, పిల్లలు ఏడస్తున్నారు, వాళ్ళు ఏడస్తే మీడియా ముందు చెప్పారు. ఎక్స్ మినిస్టరు 2 రోజుల నుంచి సాక్ష్యాలతో ఉంటే ఇంకా మీరు కదలకుంటే రైట్. జేసీ గారు మీ సమక్షంలో వారు ఒప్పుకున్నారు, డీడీ గారు ఒప్పుకున్నారు, ఈ రోజు చేసుకుంటారని. ఈ రోజు కానీ యాక్షన్ తీసుకోకుండా ఉంటే వారి మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఫారెస్ట్ ల్యాండ్ కూడా చేస్తున్నారు.